పెండింగ్ బిల్లులు చెల్లించి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ రోజు కొనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెలో సిఐటియు నాయకులు ఎగమటి ఎల్ఆర్రెడ్డి పాల్గొని మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. బీజేపీ నాయకులు తూలవుమ మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస డిమాండ్ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి మరి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయకపోవడం అనేది నిజంగా ఘోరమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇవల్ల అక్కలు మధ్యాహ్నం భోజన కార్మికులు సామాన్య పబ్లిక్ రోజు పని చేసుకుంటే కానీ పొట్ట గడవనటువంటి పరిస్థితి, అట్లాంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మధ్యాహ్న భోజన కార్మికులుగా మొత్తం విద్యార్థులందరికీ వంట చేసి పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కానీ ఏది మినిమం ఒక గౌరవ వేతనం 1000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఆ 1000 రూపాయలు అనేది అసలు ఇప్పుడు పెరిగినటువంటి ప్రతి వస్తువు ధర, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. కానీ మరి అవి దేనికి మొదలైతే అనేది ప్రభుత్వము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏంటి, మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాము, మాకు కట్టెల పొయ్యిలు కాదు సిలిండర్ ఇవ్వమని అడుగుతున్నారు. అది న్యాయమైన డిమాండే కదా. అదేవిధంగా ఇవల్ల మేము ఒక మనిషికి పెద్దోళ్ళు అయితే 6 రూపాయలు, చిన్నోళ్ళు అయితే 4 రూపాయల చిల్లర పైసలు ఇస్తున్నారు, అవి సరిపోతలేవు. ఒక మనిషి ఒక 6 రూపాయలతోటి మేము భోజనం పెట్టగలుగుతామా? మరి మేడం మా పిల్లలకు పోషక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అవి మాకు అన్ని రకాల సరుకులు కానీ అదేవిధంగా సిలిండర్ కానీ అవన్నీ కూడా ఇవ్వాలనేది వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు కోరుతున్న దాంట్లో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ అనేది వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సాంఘీభావంగా మేము రావడం అనేది జరిగింది. అసలు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏమన్నాడు, అరే అంతకుముందు మనం ధర్నాలు చేస్తే కొట్లాడితే పోరాటాలు చేస్తే అరే తెలంగాణ లాంటి ధర్నాలు పోరాటాలు అన్నీ ఏమవసరం, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిపాలన ఉంటుంది, మన పరిపాలనలో ఈ ధర్నాలు ఉండవు, జెండా ఏది పోరాటాలు ఉండవు, ఏముండవు, అందరు భాగస్వామ్యంతో కూర్చున్నటువంటి తెలంగాణ పరిపాలన జరుగుతుంది అన్నారు. ఇవల్ల రోడ్ల మీదకి వచ్చినటువంటి ఆనాడు నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఇవల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఇక్కడ బతుకమ్మ మారుతుంటే తెలంగాణ ఉద్యమం నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇదే కార్మికులు కదా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మాకు మంచి జరుగుతుంది, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి అని ఆనాడు బతుకమ్మ ఆడినటువంటి మా అక్క చెల్లెలంతా ఇప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం కార్మికులుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కనీసం మా సమస్యలు ఇవి ఉన్నాయ్యా అని చెప్తే కూడా వింటలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా సమస్యలు పరిష్కరించండి అయ్యా అని చెప్పి వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమరు ఏంటిది మీ బాధలు ఎంత పరిష్కరించామనే ప్రయత్నం చేయకపోగా కనీసం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు ఇవాళ కోనరావుపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఈ కోనరావుపేట మండలానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సాంఘీభావం తెలుపుతూ వారికి మద్దతు ఇవ్వడానికి మేమంతా కూడా రావడం జరిగింది. తక్షణమే ఇవాళ మధ్యాహ్నం భోజన కార్మికుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగేటువంటి ప్రతిదీ కూడా కొత్తమ్మ కోరికలు కాదు, వాళ్ళు అడిగే ప్రతి సమస్య అది న్యాయమైనది, ధర్మమైనది. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్స్ ప్రతిదాన్ని కూడా తక్షణమే పరిష్కారం చేసి అప్పుడు ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా వాళ్ళ